తెలంగాణ రాజకీయం విషయంలో కొంత స్పష్టత ఉంది టిఆర్ఎస్ ఈ రోజుకి బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరంగా పటిష్టంగా ఉన్నా కూడా శత్రువులు ఆ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు ఇక బీజేపీ విషయానికి వస్తే ఆయాసం అత్యాస బాగా ఎక్కువ వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ పవర్లోకి వస్తుందని ఇప్పటికైతే అంచనాలు లేవు ఇక కాంగ్రెస్ విజయావకాశాలను బీజేపీ దెబ్బ కొడుతోంది మళ్ళీ సేఫ్ జోన్లోకి టీఆర్ఎస్ వస్తుంది అని కూడా అంటున్నారు మొత్తానికి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అన్న దాని మీద అక్కడ రాజకీయ నాయకులకు ఒక రకమైన అవగాహన అయితే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే పూర్తిగా దానికి భిన్నం ఇక్కడంతా గందరగోళం తప్ప మరేమీ లేదు జగన్ బంపర్ మెజారిటీతో నెగ్గారు ఆయన నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు కనీసం రెండు ఎన్నికల వరకైనా జగన్ని ఎవరూ టచ్ చేయలేరు అని అంతా అనుకున్నారు టీడీపీ పని అయిపోయింది అని తొలి నాళ్లలో వినిపించింది కానీ సగం పాలన పూర్తి కాగానే వైసీపీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తోంది అయితే అదంతా మీడియాలోనే ఎక్కువగా చోటు చేసుకోవడం విశేషం మరి గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా నిజంగా వైసీపీకి జనాలు చుక్కలు అన్నది మాత్రం ఎంత తలపడిన నాయకులకు కూడా అర్థం కాకుండా ఉందట ఇక ఏపీలో వైసీపీ పని సరి అనుకుంటే వెంటనే పైకి లేవాల్సిన పార్టీ టీడీపీ ఎందుకంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో పట్టున్న పార్టీ అది రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే పైగా అపర చాణక్యుడు చంద్రబాబు సారథ్యం వహిస్తున్న పార్టీ మరి ఇన్ని కళలు ఉన్న టీడీపీ పున్నమి చంద్రుడి మాదిరిగా వెలిగిపోవాలి కదా కానీ టీడీపీ ఎక్కడా లేచినట్లు కానీ జోరు చేస్తున్నట్లు కానీ సంకేతాలు అయితే ఇప్పటిదాకా అసలు లేవు దాంతో ఏపీలో మరీ ఇంత అయోమయమేంటి బాబోయ్ అనుకుంటున్నారు రాజకీయ నేతలు ఒకవైపు బలమైన మీడియాను అడ్డం పెట్టుకొని టీడీపీ జగన్ సర్కార్ని దాని ఇమేజ్ని పలచన చేయాలని చూస్తోంది పత్రికలు చదివే వారికి రాజకీయాలు చర్చించే వారికి ఈ రోజున ఎన్నికలు పెడితే వైసీపీ ఖచ్చితంగా ఓడుతుంది అన్న అంచనాకు వచ్చేలా ఈ రాతలు ఉన్నాయి కానీ ఎన్నిక ఏది పెట్టినా కూడా ఏకపక్షంగా వైసీపీ గెలుస్తోంది మరి వైసీపీ మీద ఇన్ని రకాలుగా విమర్శలు చేస్తూ నిందలు వేస్తూ ఉంటే ఎందుకు వైసీపీ అడ్డుకోలేకపోతోంది అన్న చర్చ కూడా ఉంది డిఫెన్స్లో వైసీపీ ఉండిపోవడం వల్ల జనాలకు కూడా జగన్ సర్కార్ పని సరే అన్న అనుమానాలు వస్తున్నాయట అంతేకాదు జగన్ వన్ టైం సీఎం గానే మిగిలిపోతారా అన్న డౌట్లు కలుగుతున్నాయట అయితే ఇదంతా టీడీపీ చంద్రజాలం మీడియా ఇంద్రజాలం అని రాజకీయ జీవులు పసిగడుతున్నారు అందుకే టీడీపీలో చేరికలు లేవు అని అంటున్నారు నిజానికి సగం పాలన పూర్తయితే జనం నాడి తెలిసిపోవాలి కానీ ఏపీలో భిన్నంగా సీన్ ఉంటే మీడియా మాత్రం రాంగ్ రూట్లో వెళుతోంది దీంతో ఆశాజీవులు రేపటి రాజకీయం కోసం ఎదురు చూసేవారు మాత్రం ఏపీ పాలిటిక్స్ ఎప్పటికీ అర్థం కాదురా దేవుడా అనుకుంటున్నారట